మీ పిల్లలకి ఏ షాంపూ యూస్ చేస్తున్నారు? హిమాలయ, సెబామెట్, సెటాఫిల్, స్పూ? మార్కెట్ లో మనకు దొరికే చాలా కమర్షియల్ బేబీ షాంపూస్ అండ్ కండిషనర్స్ లో కామన్ మ్యాన్ కి తెలియని ఎన్నో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి. ఫ్రమ్ స్ట్రాంగ్ డిటర్జెంట్ ఇంగ్రీడియంట్స్ టు క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్, షాంపూస్ లో ఇవన్నీ ఉన్నాయి. బేబీ షాంపూ అనేది మన పిల్లల సెన్సిటివ్ హెయిర్, స్కాల్ప్ పైన తరచూ అప్లై చేస్తూ ఉంటాం. అలాంటి హాని కలుగ చేసే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న షాంపూని మనం పిల్లల హెయిర్ పైన యూజ్ చేసినప్పుడు రెగ్యులర్గా కొంతకాలంలో అవి పిల్లల హెయిర్ ద్వారా స్కాల్ప్ నుంచి బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళి బాడీలోని ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ని కూడా డామేజ్ చేస్తాయి. వర్స్ట్ పార్ట్ ఏంటంటే వితౌట్ నోయింగ్ మనకు తెలియకుండానే టాక్సిక్ కెమికల్స్ ఉన్న హెయిర్ షాంపూస్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ హెయిర్ నే కాదు హెల్త్ ను కూడా డామేజ్ చేసిన వాళ్ళం అవుతాం. అన్ఫార్చునేట్లీ మనం ఎంతగా నమ్మి వాడుతున్నామో అలాంటి షాంపూస్ లోనే ఎక్కువ టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి. ఈ వీడియో కోసం నేను ఆల్మోస్ట్ ఆల్ బేబీ షాంపూస్ ఇంగ్రీడియంట్స్ చెక్ చేశాను అండ్ ఈ షాంపూస్ అన్నిట్లో 7 మోస్ట్ పాపులర్ బ్రాండ్ షాంపూస్, ఎక్కువగా ఇండియన్ మామ్స్ రెగ్యులర్ గా యూజ్ చేసే బేబీ షాంపూ బ్రాండ్స్ ని పిక్ చేస్తున్నాను. రండి చూద్దాం ఇండియన్ మార్కెట్ ఎక్కువగా యూజ్ చేసే ఈ షాంపూ బ్రాండ్స్ లో ఏది బెస్ట్ బేబీ షాంపూలో. మిస్ అండ్ డాడీస్ వెల్కమ్ బ్యాక్ టు మామా టిప్స్ అండ్ క్యాష్యూ డైరీస్. ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ఇండియన్ మార్కెట్లో అవైలబుల్ ఉన్న ఆల్మోస్ట్ ఆల్ షాంపూ ఇంగ్రీడియంట్స్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాను. ఐ అగ్రీ దట్ నాట్ ఆల్ కెమికల్స్ ఆర్ బ్యాడ్, అన్ని కెమికల్స్ ఏమీ బ్యాడ్ కాదు. బట్ నన్ను నమ్మండి, నేను చూసిన ప్రతి షాంపూలో ఏదో ఒక హార్మ్ఫుల్ టాక్సిక్ కెమికల్ ఉంది అండ్ ఈ వీడియోలో అదే రివీల్ చేయబోతున్నాను. స్క్రీన్ పైన చూపెడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్ని జనరల్గా రోజు మనం యూజ్ చేసే షాంపూలో ఉండే హార్మ్ఫుల్ కెమికల్సే. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ నేను వీటిని 7 నుంచి 1గా రివీల్ చేస్తాను. నెంబర్ 7 అంటే ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి అని, నెంబర్ 1 అంటే బెస్ట్ అని. రండి చూద్దాం మనం యూజ్ చేసే బేబీ షాంపూ ఏ నెంబర్లో ఉందో. నెంబర్ 7 ఎంతో పాపులర్ బ్రాండ్ అని మనం నమ్మి యూజ్ చేస్తున్న సెబామెట్ బేబీ షాంపూ. ఎస్, షాకింగ్ ట్రూత్ ఏంటంటే సెబామెడ్లో అన్ని షాంపూస్ కన్నా ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి. 10 టాక్సిక్ కెమికల్స్ ఇందులో ఉన్నాయి. మెయిన్గా ఇందులో SLS, PEG ఇవి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్. బెంజైల్ ఆల్కహాల్ వచ్చేసి అలర్జీస్. ఇందులో యూజ్ చేసిన ఫెనాక్సి ఇథనాల్ స్కిన్, ఐస్, లంగ్స్ ఇరిటేషన్ కలిగిస్తాయి. నా సజెషన్ ఏంటంటే అన్ని షాంపూస్ కన్నా ఎక్కువ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న ఈ ప్రోడక్ట్కి ఎంత దూరం ఉంటే అంత మంచిది. నెక్స్ట్ 6th వచ్చేసి అందరూ ఎంతో నమ్మకంగా న్యాచురల్ ఆయుర్వేదిక్ హర్బల్ ప్రోడక్ట్ అని నమ్మి వాడుతున్న ప్రోడక్ట్, ఎస్, హిమాలయ బేబీ షాంపూ. నా వీడియోస్ ఫాలో అవుతున్న అందరికీ తెలుసు ఈ బ్రాండ్ వాళ్ళు ఓవర్ స్మార్ట్ మార్కెటింగ్ టెక్నిక్తో ఓన్లీ 5% యూస్ఫుల్ ఆర్ మెడిసినల్ హర్బల్ ఇంగ్రీడియంట్సే మెన్షన్ చేస్తారు, మిగతా 95% ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేయరు. ఒకసారి ప్యాక్ బ్యాక్ సైడ్ గమనిస్తే 5% ఇంగ్రీడియంట్సే మెన్షన్ చేశారు, మిగతా 95%లో ఏముందో ఎవరికి తెలీదు. ఆ 95%లో ఏమున్నాయో నేను మీకు రివీల్ చేస్తాను. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు అన్ని కెమికల్ బేస్డ్ షాంపూ బ్రాండ్స్ లాగానే ఇందులో కూడా సేమ్ టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి. ఇక్కడ టోటల్ ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేస్తే ఇది పేరుకే హెర్బల్ షాంపూ అని, ఇందులో కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయని తెలిసిపోతుందని ఇలా చాలా స్మార్ట్గా మార్కెటింగ్ చేస్తారు. మై డియర్ పేరెంట్స్, ఐఎమ్ సారీ, నేను అడిగిన పోల్లో ఆల్మోస్ట్ 41% ఆఫ్ పేరెంట్స్ ఈ షాంపూనే యూజ్ చేస్తున్నారు అని చెప్పారు. ఇందులో టోటల్ 6 టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి. నా సజెషన్ ఏంటంటే మీ బేబీస్ని ఇలాంటి షాంపూస్కి దూరంగా ఉంచడమే మంచిది. షాంపూ యూజ్ చేస్తున్న పేరెంట్స్ ఈ విషయం తెలిసాక ఈ బేబీ షాంపూని చేంజ్ చేస్తారో లేదా అనే ఈ విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 5 ఆన్ ద లిస్ట్ ఈజ్ స్పూ షాంపూ. ఇది కూడా చాలామంది పేరెంట్స్కి షాకింగే. మీకు ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే నియర్లీ 1st 3 మంత్స్ నేను కూడా నా బేబీకి స్పూ షాంపూనే యూజ్ చేశాను. ఇందులో టోటల్ 5 టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి, మెయిన్గా పాలీఇథైలిన్ గ్లైకోల్. మీరు ఏ బ్రాండ్లో అయినా PEG అన్న వర్డ్ కనిపిస్తే వెంటనే దాన్ని పక్కకు పడేయండి. ఎందుకంటే ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేప్పుడు ఇథైలిన్ ఆక్సైడ్ డయాక్సిన్ అనే క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్తో కంటామినేట్ అయ్యి PEG ఉన్న ప్రోడక్ట్స్ లాంగ్ టర్మ్ యూజ్ చేయడం వల్ల చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ విషయాలన్నీ తెలిసాక నేను ఈ బ్రాండ్ని చేంజ్ చేశాను. మరి మీరు చేంజ్ చేస్తారా? నెక్స్ట్ నెంబర్ 4లో 2 బ్రాండ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి జాన్సన్ బేబీ షాంపూ,
రీసెంట్లీ ఆన్ మార్చ్ 5, 2019లో రాజస్థాన్ డ్రగ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం రిపోర్ట్ చేశారంటే జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన 2 బ్యాచెస్ ఆఫ్ బేబీ షాంపూలో ఫార్మాల్డిహైడ్, ఇది ఒక క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్, ఇది షాంపూస్లో ఉందని రిపోర్ట్ చేశారు. వితిన్ 2 మంత్స్లో సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ వాళ్ళు మళ్ళీ టెస్ట్ కండక్ట్ చేసి అందులో అలాంటిది ఏమీ లేదని తేల్చేశారు. పెద్ద బ్రాండ్ కదా, సో ఇంటర్నల్గా ఏం జరిగిందో నాకైతే తెలీదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. అసలు విషయానికి వస్తే ఇందులో 4 టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి. ఇందాక చెప్పిన పిఈజీతో పాటు పర్ఫ్యూమ్ అండ్ సిఏపిబి ఉన్నాయి. ఈ సిఏపిబిని రిచ్ లాదర్ అంటే చక్కని నురుగ రావడానికి ఉపయోగిస్తారు. జనరల్ హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఎంత నురుగ వస్తే అంత చక్కగా క్లీన్ అవుతుంది అని మనం నమ్ముతాం. బట్ వెయిట్, క్లీన్ అవుతుందా లేదా అనడానికి నురుగ రావాల్సిన అవసరం లేదండి. ఇది డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వడం వల్ల చాలా కేసెస్లో కాంటాక్ట్ డెర్మటైటిస్ సిమ్టమ్స్ లైక్ ఇచ్చింగ్, దురద రావడం, రెడ్నెస్, స్కిన్ ఎర్రగా అవుతుండడం గమనించారు. నెక్స్ట్ నెంబర్ 4లో సెకండ్ షాంపూ వచ్చేసి సెటాఫిల్. ఇందులో కూడా 4 హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి. లక్కీలీ ఇందులో పిఈజీ కానీ ఎస్ఎల్ఎస్ ఆర్ ఎస్ఎల్ఈఎస్ కానీ ఏమీ లేవు. ఇందాక చెప్పిన సిఏపిబి, పర్ఫ్యూమ్, జింక్ సల్ఫేట్, సోడియం హైడ్రాక్సైడ్ ఇవి చాలా వరకు స్కిన్ ఇరిటేషన్, ఐ ఇరిటేషన్ కలిగించే కెమికల్స్. ఇప్పటి వరకు చెప్పిన బ్రాండ్స్తో కంపేర్ చేస్తే ఇది సేఫ్. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి అవీనో బేబీ షాంపూ. ఇందులో టోటల్ 3 హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పిన సెటాఫిల్లో లాగా సేమ్ సిఏపిబి, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ ఫ్రేగ్రెన్స్. ఇవి అన్ని ఇరిటేషన్ కలిగించే కెమికల్సే. ఫ్రేగ్రెన్స్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. ట్రేడ్ సీక్రెట్ అనే ముసుగులో ఫ్రేగ్రెన్స్ అనే సింగిల్ వర్డ్ కింద 20 నుంచి 200 కెమికల్స్, అంతకన్నా ఎక్కువ యూజ్ చేసి ఫ్రేగ్రెన్స్ చేస్తారు. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. నెక్స్ట్ నెంబర్ 2 చెప్పబోయే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, యూస్ఫుల్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెంబర్ 2 వచ్చేసి మమా ఎర్త్ బేబీ షాంపూ. ఇందులో ఒకే ఒక కెమికల్, అదొచ్చేసి పొటాషియం సార్బెట్. ఇది ఒక ప్రిజర్వేటివ్, అంటే ప్రోడక్ట్లో ఎలాంటి బ్యాక్టీరియా, ఫంగస్ ఫామ్ అవ్వకుండా ప్రోడక్ట్ యొక్క షెల్ఫ్ లైఫ్ పెంచడానికి యూజ్ చేస్తారు. దీనివల్ల కొన్ని కేసెస్లో హ్యూమన్ స్కిన్ అలర్జీస్ వచ్చాయని కాస్మెటిక్ ఇంగ్రీడియంట్ రివ్యూ ప్యానెల్ ధృవీకరించారు. బట్ ఇట్స్ వెరీ లో, మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇందులో ఎలాంటి క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ లేవు, ఆర్గాన్ సిస్టమ్ డ్యామేజ్ చేసే కెమికల్స్ లేవు, మోస్ట్ న్యాచురల్లీ డిరైవ్డ్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేశారు అండ్ ఈజ్ సేఫ్ టు యూజ్. నేను అడిగిన పోల్లో కూడా 33% పేరెంట్స్ వచ్చేసి మమాయట్ బేబీ షాంపూనే యూజ్ చేస్తున్నారు. ఈ బ్రాండ్ని యూజ్ చేస్తున్న మదర్స్ మీ ఎక్స్పీరియన్స్ని మిగతా మదర్స్తో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. నౌ మూవ్ ఆన్ టు ది నెంబర్ 1 షాంపూ. నేను ఇప్పుడు చెప్పబోయే బ్రాండ్లో ఎలాంటి హార్ష్ కెమికల్స్ లైక్ క్లోరిన్, పారమిన్స్, సల్ఫేట్స్, ఫ్తాలేట్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆల్కహాల్, సింథటిక్ ఫ్రేగ్రెన్స్ ఇలాంటి టాక్సిక్ కెమికల్స్ ఏవి యూజ్ చేయకుండా ఈ షాంపూని తయారు చేయడానికి న్యాచురల్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేశారు. మీ పిల్లల హెల్త్కి, హెయిర్కి అండ్ ఐస్కి ఎలాంటి హాని కలిగించని సేఫ్ ప్రోడక్ట్. అదొచ్చేసి ది మామ్స్ కో టియర్ ఫ్రీ న్యాచురల్ బేబీ షాంపూ. ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 200 ml, ప్రైస్ 295 రూపీస్. ప్రోడక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఒకటే, షాంపూ వాష్ చేస్తూ పోతుంది కదా, హెయిర్కే కదా యూజ్ చేసేది, కెమికల్స్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనుకుంటే చాలా పొరపాటు అండి. బేబీ స్కిన్ వచ్చేసి 5 రెట్లు అడల్ట్ స్కిన్ కన్నా పల్చగా ఉంటుంది. కెమికల్స్ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఎంత చక్కగా వాష్ చేసినా కూడా కెమికల్స్ మలినాలు కొన్ని అలాగే ఉండిపోతాయి. సో మై డియర్ పేరెంట్స్, బేబీస్ని హార్మ్ఫుల్ కెమికల్స్కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియోని మనలాంటి పేరెంట్స్కి వాట్సాప్, ఫేస్బుక్లో షేర్ చేద్దాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, టేక్ కేర్ అండ్ బై బై.